పత్రిజీకి ప్రతి రూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం పత్రిజీ కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుందాం మరి ఈ అంశం మాట్లాడే మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మరి ఆయన అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటే పత్రిజీ అంటే ట్రెక్కింగ్స్ తీసుకెళ్లేవారు క్రికెట్ ఆడేవారు టేబుల్ టెన్నిస్ ఆడేవారు షటిల్ ఆడేవారు అన్ని గేమ్స్ని కూడా చాలా మటుకు ప్రోత్సాహం చేసేవారు సో మరి ఒక జావ్యల్గా ఉండే పత్రిజీ గురించి చెప్తారా పత్రి సార్ ఎప్పుడు కూడా వైరాగ్యానికి ఒప్పుకోలేదన్న నో వైరాగ్యం జీవితం అంటే వైభోగం ఎస్ హాయిగా జీవించు కృష్ణుడిలాగా రాముడిలాగా నో వైరాగ్యం నేను తినకుండా ఉంటాను వాట్ ఈస్ ద మీనింగ్ ఏమైనా మీనింగ్ ఉంది దాంట్లో వచ్చిందే భూమి మీద ఉన్నామని తినడానికి వచ్చావు తినే పదార్థాలు ఎస్ ఓకే తినకూడమే కాదు ఎస్ తినే పదార్థాలను తినడానికి వచ్చావు అయితే సార్ ఎప్పుడు ఏమంటాడంటే అతి చేయకూడదు అంటాడు తినడంలో అతి ఉండకూడదు మాట్లాడడంలో అతి ఉండకూడదు చూడడంలో అతి ఉండకూడదు వినడంలో అతి ఉండకూడదు నువ్వు ఏమన్నా చెయ్యి ఫాలో మిడిల్ పాత్ ఎస్ మధ్య మార్గం ఆయన తన జీవిత కాలంలో ఆయన చేయని ఎంజాయ్మెంట్ లేదు ఎంజాయ్మెంట్ అనే పదానికి పరాకాష్ట పత్రిస్తారు అది ఏ ఎంజాయ్మెంట్ అయినా కావచ్చు అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఆయన జీవితంలో ఉన్నాయి అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము ఆయన చేయని ఎంజాయ్మెంట్ ఈ భూమి మీద లేదు ఆయన ఎవరి ఎంజాయ్మెంట్ అడ్డు చెప్పలేదు ఎప్పుడు వేరే వాళ్ళ విషయంలో అసలు ఇంటర్ఫీర్ ఎవరు ఆయన ఎస్ ఓకే జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్తాడు బాధతో దుఃఖంతో కష్టంతో నష్టంతో జీవించకూడదు జీవించే జీవితాన్ని వచ్చింది ఆనందంగా జీవించడానికి కానీ మనిషి ఇది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి తన జీవితంలో ఒక ఆనందం లేదు మిగతా అన్నీ ఉన్నాయి ఏం చేసుకోవడానికి సో ఆల్వేస్ ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు ఆనందంగా జీవించేవాడు తన జీవితాన్ని రంజింప చేసుకున్నాడు ఆయన ఆయనలాగే ఈ భూమి మీద ఎవడు జీవించున్నాడు కూడా ఎన్ని ఉంటాయో ఈ భూమి మీద అన్ని కళలను ఆయన దాదాపుగా టచ్ చేశాడు అంటే టచ్ చేయడం ఇన్ ద సెన్స్ కొన్ని నేర్చుకున్నాడు కొన్నింటిని ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు రాని ఉన్నాయనుకో ఆయన వినేవాడు ఆయనకు రాని ఉంటే చక్కగా దాన్ని ఆస్వాదించేవాడు అన్ని కళలను ఇప్పుడు క్రికెట్ ఉందనుకో స్వయంగా ఆయనే ఆడేవాడు కబడ్డీ ఆడలేదు కబడ్డీని చూసేవాడు ఎస్ ఖోఖో ఆడలేదు ఖోఖో చూసేవారు ఓకే సంగీతం చక్కగా ఆయన ఓకల్ కానీ సంగీతం కానీ ఓకే ఫ్లూట్ చక్కగా ప్లే చేయడం కానీ చేశాడు ఆయన గిటార్ రాదు కానీ గిటార్ను చక్కగా వినేవారు సంతూర్ రాదు వినేవారు తబలా రాదు వినేవారు మృదంగం రాదు వినేవారు ఏవైతే ఆయనకు రావో ఆయన చక్కగా దాన్ని ఆస్వాదించేవారు వచ్చినవి ఆయన పార్టిసిపేట్ చేసేవారు ధ్యానం చెప్పడం అంటే ఇంకా ఆయనకు మహా పిచ్చి ఇంకా అది అల్టిమేట్ అది అద్భుతంగా ధ్యానం చెప్పేవారు స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేసేవారు వంట చేసేవారు ఎంతమంది వండి పెట్టాడో ఆయన చేతో కొన్ని కోట్ల మంది వండి పెట్టాడు లక్షల మందికి కాదు ఎస్ ఆయనకి ధ్యానం చేయడం ఎంత ఇష్టము ఇతరులకు వడ్డి పెట్టడం అంత ఇష్టం ఎందుకు సార్ మీరు ఇంత టైర్డ్ అయిపోయి మీరు ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంత టైర్డ్నెస్లో కూడా ఈ ఫుడ్ వండడము మీకు ఎంత స్ట్రెయిన్ అవుతారు కదా సార్ అంటే ఇది నాకు ఎంజాయ్మెంట్ అయ్యా అంటాడు ఇతరులకు వండి పెట్టడం ఆయనకి ఎంజాయ్మెంట్ ఎస్ ప్రతి ఒక్కరు కూడా అది నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో ఒక కెమిస్ట్రీ అనే దాన్ని పట్టుకుంటాడు జీవితం అంతా కెమిస్ట్రీనే ఉంటుంది వాడు ఫిజిక్స్ ఎప్పుడు నేర్చుకుంటాడు మ్యాథ్స్ ఎప్పుడు నేర్చుకుంటాడు సోషల్ ఎప్పుడు నేర్చుకుంటాడు లాంగ్వేజెస్ ఎప్పుడు నేర్చుకుంటాడు హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే ఒక వ్యక్తి ఒకటి పట్టుకొని దాంట్లోనే జీవితం అంతా పొరలాడుతూ ఉంటాడు మిగతా వాడిని కోల్పోతాడు ఎస్ పత్రిక దానికి వ్యతిరేకం అన్నింటిలో ఉండవయ్యా అన్నిటిని టేస్ట్ చేయి ఎస్ ఆస్వాదించు నువ్వు వచ్చింది ఇక్కడికి ఎంజాయ్ చేయడానికే కానీ బాధపడడానికి కాదు నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం అది ఇతరులు ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఎస్ ఇతరుల యొక్క బాధకు గురి కాకుండా నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకో ఆనందంగా సార్ చెప్పే ఏకైక సూత్రం అది ఎస్ మూగజీవులు ఉన్నాయి నువ్వు వాటిని చంపితే బాధపడతాయి బాధపడతాయి బాధ పెట్టకు ఎస్ ఆడుకో వాటితో వాటిని తినకు ఇతరులు ఇబ్బంది పడే పని చేయకు ఒక వ్యక్తి ఇది చేస్తే ఇబ్బంది పడతా అది చేయకు అది చేయకుండా పని నువ్వు చేసుకో హాయిగా ఈ భూమి మీద ఎంజాయ్మెంట్ అనే దానికి పెద్దపీట వేసింది కూడా సరే అసలు మన పిఎస్ఎస్ఎంలో చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది ఒక ప్రాజెక్ట్ ఉంది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీని పెట్టారు సారు ఓకే దాని ఉద్దేశం ఏంటంటే ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ చేసేటువంటి సైన్స్ నేర్పించడమే దాని ఉద్దేశం ఓకే దానికి పెద్దపీటేశారు సార్ సైన్స్ అకాడమీ ఎందుకంటే ఆల్వేస్ గురువులు టీచ్ చేస్తారు వైరాగ్యాన్ని ఈ వైరాగ్యం అన్నప్పుడు ఏమైతుందంటే చాలా మంచిది నిజానికి వైరాగ్యం అన్నది చాలా మంచిది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అది ఇంటర్నల్గా రావాలా వైరాగ్యం అన్నది బలవంతపు వైరాగ్యం పనికిరాదు నీ ఆలోచనలన్నీ రకరకాల కామంతో ఉండి నువ్వు బయటికి నటించడం మొదలుపెట్టావు అనుకో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లాంటిది కరెక్ట్ ఇప్పుడు ఎంతోమంది ఉంటారు నీ ఇంటర్నల్గా నువ్వు సన్యాసి కావాలి అనుకో నిజంగా నువ్వు సన్యాసి వై వైరాగ్యంతో జీవిస్తే అది వేరే విషయం లోపలన్నీ పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకొని బయటికి నువ్వు సన్యాసి వేషం వేసావనుకో అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం కదా ఎస్ పత్రిసార్ దానికి పూర్తి వ్యతిరేకం నీ లోపల ఏది ఉందో దాని విధంగా బతుకు దాని విధంగా ఉండు లోపల ఏదైతే ఉందో బయటకు కూడా అదే ఉండాలి లోపల ఒకటి బయటికి ఒకటి ఉందనుకో దట్ ఈస్ డేంజర్ అంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లాంటిది నిన్ను నువ్వు మోసం చేసుకోవాల్సిన అవసరం ఏముంది కాబట్టి బీ ట్రూత్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ నీతో నువ్వు ట్రూత్ఫుల్గా ఉండాలి పత్రి సార్ ఏది ఏమైనా కానీ ఆయనకి ఎట్లా నచ్చితే అట్లనే ఉంటాడు ఇతరులు చెప్పినట్లు ఉండడు ఆయన ఎస్ స్వామీజీ నువ్వు ఇలా ఉండాలి కదా లేడీస్తో సేఖండిస్తే బాగాలేదు స్వామీజీ అన్నారు కొందరు వచ్చి ఇక్కడ ఉన్నది ప్రతిదీ దైవమే ఎస్ తిట్టాడు స్వామీజీ లేడీస్ అందరు కూడా వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉంటే బాగలేదు స్వామీజీ చూసే వాళ్ళకు అందరూ వేరే విధంగా అనుకుంటున్నారు స్వామీజీ ఇదేం ఆధ్యాత్మికత అని అంటే అది చెప్పిన వాడిని ఓంగోబెట్టి కొట్టాడు మరే మూర్ఖుడా నీకేమన్నా అర్థమవుతుందా స్త్రీ శక్తిని ఎంత దుర్వినియోగం చేయకూడదు అంత దుర్వినియోగం చేసేసారు ఆల్రెడీ భూమి మీద దానివల్ల ఎన్నో జరగకూడడం అని జరుగుతున్నాయి ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ అన్నీ అద్భుతంగా ఉంటాయి అని స్త్రీల యొక్క ఆనందానికి పెద్దపీట వేసింది పత్రికర్ స్త్రీలకు పదవులు ఇచ్చి వాళ్ళ యొక్క శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది పత్రికర్ ఎన్నెన్ని పెద్ద పెద్ద పదవులలో పెట్టాడో సారు వశిష్ట గౌతంలో కావచ్చు కర్తల్లో కావచ్చు వ్యాలీలో కావచ్చు ఎన్నో చోట్ల ఇప్పుడు ది పిఎంసీ ట్రస్ట్ ఉంది ఉన్నవాళ్ళంతా లేడీసే అవునా కదా మహిళా ట్రస్ట్ ఉంది వైజాగ్లో వాళ్ళంతా ట్రస్టే మహిళా ట్రస్ట్ అది అంటే అంత పెద్దపీట వేశాడు సారు ఎప్పుడు కూడా సార్ ఆల్వేస్ కోరుకునేది జాయ్ఫుల్గా జీవించాలి ఆధ్యాత్మికత అంటే జాయ్ఫుల్ ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం కాదు సార్ ఏం చెప్తాడంటే వైభోగంతో జీవించాలి ఇంటర్నల్గా మాత్రం వైరాగ్యంతో ఉండాలని చెప్తాడు మళ్ళీ నీ వైరాగ్యం బయట కాదు ఉండాల్సింది బయట కళ్ళకు దంతలు కట్టుకుని కాదు ఉండాల్సింది నీ కళ్ళు దంతలు తీసేయి చూసి ఎంజాయ్ చేయి కానీ ఇంటర్నల్గా ఇంటర్నల్గా నీ ఇంటర్నల్గా వైరాగ్యం అనేది ఉండాలి చేయి ఎంజాయ్ చేయి దేనికి అందుకొని ఉండద్దు ఎస్ ప్రతిబంధంలో ఉండు అట్ ది సేమ్ టైం ఇంటర్నల్గా బంధ విముక్తుడిగా కూడా ఉండు ఇంటర్నల్ గా అన్నింటితో తెంపుకొని ఉండాలి బయటికి మాత్రం ఆ బంధంలో ఉంటాడు లోపల ఉండదు ఆ బంధం వైరాగ్యం అన్నది లోపల ఉండాల్సిన విషయము బయట ఉండాల్సిన విషయం కాదా అంటాడు సారు నువ్వు వైభోగంగా జీవించు బట్ లోపల మాత్రం వైరాగ్యం ఉండాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ పత్రిజయము విగ్రహాలని ఆరాధించకూడదు అనేసి శనివారం కానీ ఆ శిల్పాలని అంటే దాన్ని ఆ శిల్పాన్ని ఆస్వాదించాలి అనే అలాగే మన కర్తల్ మహేశ్వర మహాపిరమిడ్లో శివుడు ధ్యానం చేస్తున్నట్టు శిల్పాలు ఉన్నాయి సరస్వతి ప్రాంగణం ఉంది అక్కడ సో ఇవన్నీ శిల్పాలు ఉన్నాయన్నమాట అంటే శిల్పకళ కూడా చెక్కినట్టుగా ఉన్నాయి సో మరి ఈ ఈ యొక్క వ్యత్యాసానికి అర్థం ఏంటంటారు సార్ ఆల్వేస్ చెప్పింది ఏంటంటే మూర్తి పూజ మెట్టు కాదు అగడతా స్వామి దయానంద సరస్వతి చెప్పారు అంటే పూజ అన్నది బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి తంతు ఎస్ కానీ నువ్వు నెక్స్ట్ ఎదగాలి ఇప్పుడు ఎల్కేజీలో పిల్లోడు ఏం చేస్తాడు పలక పలకం తీసుకొని రాసుకుంటాడు ఐదో తరగతి వచ్చిన తర్వాత పలకతో అవసరం లేదు ఇంకా నీకు పెన్ను పేపర్ కావాలి అక్కడ ఎస్ పీజీ వచ్చిన తర్వాత నీకు పెన్ను పేపర్ అవసరం లేదు ల్యాప్టాప్ కావాలి అక్కడ నువ్వు పీజీకి వచ్చి కూడా నేను పలక పట్టుకుంటా అంటే దట్ ఈస్ నాట్ రైట్ సారు దేనికి వ్యతిరేకం కాదు ఆయన ప్రతి మనిషి ప్రతి ఆత్మ ఎదుగుదల కోసం ఆయన సూచనలు ఇచ్చారు ఎస్ ఆయన ఎప్పుడు ప్రతి మనిషి ఆనందమయ జీవితాన్ని కోరుకున్నాడు ఆత్మ ఎదగాల ఇప్పుడు ఎల్కేజీలో ఒక సంవత్సరం ఉన్నామంటే అది ఓకే అది పర్ఫెక్ట్ అది లేదు సరిగ్గా సార్ నీకు రాలేదు రెండో సంవత్సరం ఉన్నామన్నా కూడా ఓకే అది పర్ఫెక్ట్ అది ఓకే నో ప్రాబ్లం ఎస్ బట్ నువ్వు ఇరవై సంవత్సరాలు ఉంటావు అంటే అది కరెక్ట్ కాదు అది అది ఏదో తేడా ఉందని అర్థం ఒక చోట ఆగకూడదు అంటాడు సార్ ఎస్ ఇప్పుడు రాముడి పటాన్ని నువ్వు పూజిస్తావో అది ఫస్ట్ క్లాస్లో నువ్వు చేసేవా అది ఓకే తర్వాత తర్వాత ఆ రాముడు ఏం చేశాడు అది చేయడం మొదలుపెట్టు రాముడు తండ్రి పట్ల ఎలా ఉన్నాడు తల్లి పట్ల ఎలా ఉన్నాడు తన ధర్మాల పట్ల ఎలా జీవించాడు తను ఎటువంటి సాధనలు చేశాడు గురువుల పట్ల ఎలా జీవించాడు అన్నదమ్ములతో ఎలా మెలిగాడు తన భార్యతో ఎలా ఉన్నాడు ఎస్ ప్రజలతో ఎలా జీవించాడు ప్రజల కోసం ఏం చేశాడు ఈ యొక్క యూనివర్స్ కోసం ఆయన ఏం చేశాడు అది నువ్వు కూడా చేయడం మొదలుపెట్టు అలా ఎదుగు అని చెప్తాడు సారు ఆయన తన ఆత్మను తెలుసుకుని ఆత్మ అయ్యాడు ఎస్ నువ్వు కూడా అలా ఎదుగు అని చెప్తాడు సారు అక్కడే ఆగిపోవద్దని చెప్తాడు ఇప్పుడు క్రికెట్ నేర్చుకోవాల్సిన వాడు సచిన్ ఫోటో పెట్టుకొని ధోని ఫోటో పెట్టుకొని విరాట్ కోహ్లీ ఫోటో ఫోటో పెట్టుకుని పూజ చేస్తే బ్యాట్ రాదు ఎస్ క్రికెట్ రాదు ఆ బాల్ని కొట్టాలి అంటే కనుక నీకు ప్రాక్టీస్ అవసరం వాళ్ళ మీద నీకు ఆ భక్తి ఉండడం ఓకే తప్పేం కాదు అది ఇన్స్పిరేషన్ కోసం ఆ ఫోటో పెట్టుకోవడం ఓకే పెట్టుకోవడం ఓకే నీ పూజ ఓకే అన్నీ ఓకే కానీ ప్రాక్టీస్ కూడా అవసరము ఎస్ ప్రాక్టీస్ లేకుండా ఓం సచిన్ ఓం విరాట్ కోహ్లీ అయినమా ఓం ధోని అయినమాహ ఓం రోహిత్ శర్మ అయినమ్ బ్యాట్ పట్టుకున్నావు అనుకో బౌలింగ్ వేసేటోడు దెబ్బకు వికెట్లు లేపుతాడు అవునా కదా ఆ వికెట్లకు పోకుండా బాలు నువ్వు బ్యాటింగ్ చేయగలగాలి ఎస్ అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి సాధన అవసరము సార్ ఎప్పుడు ఎంఫసైజ్ చేసేది సాధనని అండ్ ఎప్పుడు మనిషి ఒకే ప్లేస్లో స్ట్రకప్ అయిపోయి ఉండకూడదు ఒక చోట ఆగకూడదు ఎస్ ఆల్వేస్ ముందుకెళ్తూ ఉండాలి ప్రతి దేవాలయంలో అద్భుతమైన శిల్పకళ ఉంటుంది శిల్పకళను ఆస్వాదించు ఆ సౌందర్యాన్ని చూసి ఆనందించు ఆస్వాదించడంలో ఆనందించడంలో ఎక్కడ తప్పు లేదు కానీ నీ లోపల ఉన్న భగవంతుణ్ణి నువ్వు పక్కన పెట్టేసే పని చేయద్దంటాడు సారు ఎస్ ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా ఈ ముసుగు తీసేస్తే శివుడు దర్శనం జరుగుతుంది ఆ ముసుగు తీసేసే పద్ధతే శ్వాస మీద ధ్యాస ఆ ధ్యానం చేస్తే ఆ ముసుగు అనేది పోతుంది పత్రి సార్ ఆల్వేస్ ధ్యానానికి పెద్దపీట వేశాడు పూజకు పెద్దపీట వేయలేదు ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తేనే నువ్వు సత్యాన్ని దర్శిస్తావు పూజ వల్ల దర్శించినటువంటి వాళ్ళు చాలా వెరీ రేర్ ఎస్ మీరాబాయి ఉంది కృష్ణుడి పట్ల అమితమైనటువంటి భక్తి ఆరాధన అంటే పూజ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఆవిడలో ఉండేటువంటి క్వాలిటీస్ వల్ల ఆవిడ చక్కగా ట్రూత్ని రియలైజ్ అయ్యింది ఎన్నో కారణాలు ఉన్నాయి అక్కడ నాట్ ఓన్లీ భక్తి ఒక భక్తే కాదు సరెండర్నెస్ ఉంది అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్టెప్పు ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్తారు సార్ అందుకే చాలా మంది వ్యతిరేకులు అవుతారు ఇక్కడ దాదాపు మన సొసైటీలో సార్ చేసినటువంటి వర్క్ కనుక సార్ పూజను యాక్సెప్ట్ చేసిందంటే ఈరోజు మన మూమెంట్లో కనీసం అంటే ఒక ముప్పై నలభై కోట్ల మంది ఉండేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్లే మినిమంలో మినిమం ఎస్ అన్ని కోట్ల మంది ఉండేవాళ్ళు పూజను కనుక పత్రిసార్ యాక్సెప్ట్ చేసి ఎస్ సార్ పూజను యాక్సెప్ట్ చేయలే విగ్రహారాధన చేయకూడదు క్లియర్ గా అన్న ఆయన ఎయిటీన్ ప్రిన్సిపల్స్ లో విగ్రహారాధన చేయకూడదు క్లియర్ గా చెప్పేశాడు ఎందుకు చేయకూడదు అంటే నువ్వే దేవుడు కాబట్టి నీ లోపల ఉన్న దేవుణ్ణి నువ్వు దర్శించు నీ లోపల ఉన్న దైవత్వాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి అదే అని చెప్పింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ మరి బ్రహ్మచర్ సుభాష్ పత్రిజీ గారు ఇవాళ భౌతికంగా శరీరంతో లేరు కానీ ఆయన ఒక సమాధి అన్నది మనకి కడతల్లో ఉంది అంటే పత్రిజీ స్పెసిఫిక్గా ఈ కడతల్ అన్న ప్రెమిసెస్లోనే ఆయన ఒక సమాధి ఉండాలి అనే సూచనలు ఇచ్చారు అంటే ఆ ప్లేస్ని ఎందుకు ఎంచుకుని అంటారు దాని వెనకాలన్న ఒక రీజనింగ్ కానీ లేకపోతే ఒక ఆయన ఒక ఈ ఒక ప్లేస్ని ఎంచుకోవడానికి వెనుక ఉన్న ఏమైనా రహస్యం కానీ ఏమైనా ఉందంటారా ఇప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఏముండవు స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఉండవు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ గురువు ఎక్కడ ఉన్నా ఆ యోగేశ్వరుల సమాధి దగ్గర శక్తి ఉంటుంది ఎప్పుడు ఎస్ ఎందుకంటే ఆయన యూనివర్సల్ కాజ్ కోసం పనిచేశాడు ఆయన పర్సనల్ కాజ్ కోసం ఏం పనిచేయలేదు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు ఆయనకు ఉండడానికి వాళ్ళ పిల్లలకి ఇల్లు ఉన్నాయి తప్ప ఆయనకి ఇల్లు లేదు ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ ఇంటిని అపార్ట్మెంట్ చేస్తే వాళ్ళ పిల్లలకి వచ్చాయి తప్ప ఆయనకంటే ఏం లేదు ఎక్కడ ఏం లేదు పెట్టుకోలేదు ఆయన వాంటెడ్లీ పెట్టుకోలేదు ఆయన పేరుతో ఏ ఆస్తి లేదు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏది లేదు ఆయన దగ్గర ఎందుకంటే ఆయన ప్యూర్గా తన పర్పస్ ఆఫ్ లైఫ్ని ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి వచ్చాడు ఎస్ ఆయన క్లియర్ చేసుకున్నాడు ఆయన దేనికోసం అయితే వచ్చాడో ఆ సామ్రాజ్యాన్ని సృష్టించేశాడు సక్సెస్ఫుల్గా ఆ పని కంప్లీట్ చేసుకున్నాడు ఎస్ హాయిగా ఉన్నత లోకాలు వెళ్ళిపోయాడు ఆయన ఎస్ కానీ ఆయన భౌతిక దేహం ఎక్కడైతే ఉందో ఆ సమాధి అనేది మోర్ పవర్ఫుల్ ఎప్పుడు అంటే నాట్ ఓన్లీ పత్రిసర్ ఎస్ ఏ యోగీశ్వరుడి సమాధి అయినా మోర్ పవర్ఫుల్ వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఉంది ఎస్ నేను కనీసం ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వస్తుంటాను బ్రహ్మంగారి మఠానికి వెళ్తాను హాయిగా సమాధి దగ్గర గంటలు గంటలు ధ్యానం చేసుకుంటాను అక్కడ కూర్చునేవారు సమాధి దగ్గర పక్కకి ఆ సమాధి ఎదురుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూర్చుంటాను ధ్యానంలో చక్కగా ధ్యానం చేసుకుంటాను రెండు మూడు రోజులు అక్కడ టైం స్పెండ్ చేస్తా ఎనర్జీలో వచ్చేస్తుంటాను అట్లా సిద్ధయ్య సమాధి ఓకే బ్రహ్మం గారి కూతురు సమాధి వాళ్ళందరి యొక్క ఆ జనరేషన్లో వాళ్ళవి కొంతమంది జీవ సమాధులయ్యారు ఆ యొక్క ప్లేసెస్లో చాలా ఎనర్జీ ఉంటుంది వాళ్ళు తపస్సు చేసిన ప్లేసెస్లో చాలా శక్తి ఉంటుంది రవాలకొండ ఈ ప్లేసెస్ వెళ్ళి నేను ధ్యానం చేసి వస్తుంటాను ఎస్ అట్లా సదానంద యోగి సమాధి ఉంది అంటే ప్రతి ప్లేస్లో ఆ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎస్ వాళ్ళు ఒక కాజ్ కోసం యూనివర్సల్ కాజ్ కోసం పనిచేశారు వాళ్ళు దాని యొక్క ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎస్ కాబట్టి ఆల్మోస్ట్ నేను వీలైనప్పుడల్లా యోగేశ్వర్ల సమాధుల దగ్గరికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసి వస్తుంటాను ఎస్ మనందరం కూడా వెళ్ళాలి కంపల్సరిగా వెళ్ళాలి ఎస్ ఎందుకంటే ఆ శక్తిని మనం విశేషంగా తీసుకుంటాం పిరమిడ్లో ఎలాగైతే మూడు రెట్ల శక్తి అధికంగా వస్తుందో ప్రతి యోగేశ్వరుడి సమాధి దగ్గర మూడు రెట్ల శక్తి అధికంగా వస్తుంది మనకు అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు ఎస్ అది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మన పత్రిజీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు మరి ఎన్నో కోణాల నుంచి ఆ పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని గురించి మాకు ఇచ్చారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఇవాటి బీఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు